हाय अंडी, वेलकम टू क्यूना फॉर्म श्वेता चैनल की स्वागत अंडी। टुडे स्पेशल वंकाय फ्राई। वंकाय फ्राई चाला रकालुगा चेस्तारु, नेनु मात्रं अंदरला चेस्तानु कानी आयिल्लो फ्राई चेस्तारंडी। चाला बागुंटुंदि। कोंदरु उडकबेट्टि चेस्तारु, कोंदरु आयिल्लो चेस्तारु। नेनु आयिल्लो चेस्तानु, चाला बागुंटुंदि। दानि पोडि कूडा ఒక్కొక్కరు వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. పొడి గురించి కూడా చెప్తాను, ఆల్రెడీ చెప్పున్నాను ఒక వీడియోలో. చూద్దామా ప్రిపేర్. ఇదండి, ఇలా కోసేసుకోవాలి సన్నగాను. దీంట్లో వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఇవి వేసేస్తే అంటే బ్లాక్గా రావు వంకాయలు, ఎంతసేపు అయినా ఉంటాయి ఇలా పొడవగా. ఇలా సన్నగా అయితే లేతకాయలు బాగుంటాయి ఆయిల్లోనే. ఒక 5-10 మినిట్స్ అండి, చాలా బాగుంటుంది ఫ్రై. చాలా ఈజీ కూడా, చూపిస్తాను తయారు చేసే విధానం. చూద్దామా. ఇదండి చూడండి, తాలింపు కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు. ఓకేనా? ఇప్పుడు బాండలి పొయ్యి మీద పెట్టు. ఇదండి ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసాను. నేను కొంచెం ఎక్కువగానే వాడుతాను, మీకు ఇప్పటికే అర్థమైంది చూసే వాళ్ళకి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ, పచ్చెనగపప్పు. నాకు ఇష్టమని కొద్దిగా ఎక్కువ వేసాను. చాలా బాగుంటుంది ఈ ఫ్రై, ఆయిల్లోనే మగ్గిపోద్ది. సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్, ఉడకపెట్టి చేసేదానికన్నా ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు చూడండి పోపు దగ్గరికి వచ్చింది కరివేపాకు. ఇప్పుడు వంకాయ వేస్తాం. ఇవి చూసారా కోసి 10 మినిట్స్ అయినా ఎలా ఫ్రెష్గా ఉన్నాయో. అది ఎందువల్ల అంటే కొంచెం ఉప్పు వేసుకొని ఇవి కోసి దాంట్లో వేసుకుంటే వాటర్లు ఉప్పు వేసుకుని కొస్తే ఇలా ఫ్రెష్గా ఉంటాయి, బ్లాక్గా అసలు రానే రావు. ఇవన్నీ వేసుకున్నాను. చూసారండి ఇలా కలపెట్టుకున్నాం. ఇప్పుడు కొద్దిగా పసుపు చిటికెడు తగినంత, మీ ఇష్టం అండి, తగినంత ఉప్పు. పసుపు ఉప్పు వేస్తారు కదండి, ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూద్దామా. చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా ఆయిల్లోనే సిమ్లో పెట్టేసి మూత పెడితే ఇందాక ఇలా ఇంత ఉన్నాయి కదండి, చూడండి ఎలా అయిపోయాయి బాగా మెత్తగా. ఏంటి ఒక 5 మినిట్స్కే, ఒక 5 మినిట్స్ ఉంచేసి బాగా ఉదయం తర్వాత మళ్ళీ చూద్దాం. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ సార్ చూద్దామండి. 5 మినిట్స్ కాదు సారీ, 2 మినిట్స్ తర్వాత అప్పుడప్పుడు చూసుకుంటా ఉండాలి, లేకపోతే ఇది ఇదవుతాయి అంతే. చూడండి ఎలా అయిపోయిందో. చూడండి బాగా ఉడికిపోయింది కదా. చూడండి ఇంకొక 2 మినిట్స్ అయితే ఇంకా పప్పులు పొడి వేసుకొని సర్వ్ చేసుకుంది. ఇదండి అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఒక 10 మినిట్స్లోనే అయిపోద్ది ఫ్రై ఆయిల్లోనే. ఇక దీనికి కావాల్సిన పొడి చూపిస్తాను. మొన్న చెప్పాను కదండి, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ఎండిమిర్చి, తినే శనగపప్పు కొద్దిగా. ఓకే, ఈ 4 మిక్స్ చేసుకుంటే ఈ పొడి మనకు తగినంత ఎంతగా అంత వేసుకుందాం. ఇంకా చూసారండి తగినంత పొడి వేసుకున్నాను, చాలా బాగుంది. నాకైతే తిని అనిపిస్తుంది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, సర్వ్ చేసుకున్నాను. చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేరా? చూడండి చాలా బాగుంది కదండి ఈ పొడే, దానికి టేస్ట్ అండి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.